హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంసీ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్ ఈ వీడియోలోను నిష్పత్తి అనుపాతం రేషియో అండ్ ప్రాపర్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం సో ముందుగా మనం నిష్పత్తి అంటే ఏందో చూద్దాం నిష్పత్తి అంటే ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని మనం నిష్పత్తి అని అంటాం సో పోల్చడం సో మనం ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏకమా బి సో రెండు వస్తువులుగా తీసుకుంటే వీటి మధ్య నిష్పత్తిని మనం ఈస్ టు బి లేదా ఏ బై బిగా సూచిస్తాం నిష్పత్తి ఏస్టు బి ఉంది కదా సో ఈ టు బిలో ఏని పూర్వపదం అని అంటాం ఏని పూర్వపదం బీని పరపదం అని అంటాం నెక్స్ట్ ఏ ఈస్ట్ బి ఉంది కదా దీనికి విలోమ నిష్పత్తి టు బి యొక్క విలోమ నిష్పత్తి ఏమిటంటే బీఈస్ టు ఏ నెక్స్ట్ టాపిక్ బహుళ నిష్పత్తి లేదా మిశ్రమ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి సో మనకు టెక్స్ట్ బుక్స్లో బహుళ నిష్పత్తి అని మాత్రమే పేరు ఉంటాడు సో దీనికి ఇంకొక పేరు సంకీర్ణ నిష్పత్తి మిశ్రమ నిష్పత్తి అని కూడా అంటారు సో ఈ బహుళ నిష్పత్తిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఏఈస్టు బి సిఈస్ టు డి నెక్స్ట్ ఈఈస్ టు ఎఫ్ సో ఈ విధంగా మూడు నిష్పత్తులు ఇచ్చినప్పుడు వీటి యొక్క బహుళ నిష్పత్తిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ బై బి ఇంటూ బై డి ఇంటూ ఈ బై ఎఫ్ అంటే ఏ ఇస్టు బిని మనం ఏ బై రాయొచ్చు కదా సో ఆ విధంగా అనమాట విధంగా మనం సి బై డి ఈ బై ఎఫ్ అని రాసుకోవాలి అంటే వీటి బహుళ నిష్పత్తిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి పూర్వ పూర్వపదాల లబ్ధము బై పరపదాల లబ్ధం చేయాలి చూడండి ఏఈ ఏ ఇంటూ సీ ఇంటూ ఏ బై b ఇంటూ డి ఇంటు ఎఫ్ వస్తుంది నెక్స్ట్ టాపిక్ అనుపాతం అనుపాతం అంటే రెండు నిష్పత్తుల సమానత్వాన్ని రెండు నిష్పత్తుల సమానత్వాన్ని మనం అనుపాతం అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సీఈజ్ టు డి అయినా ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అగును అంటే ఏదైనా రెండు నిష్పత్తులు ఇచ్చినాడో ఆ రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయని మనం ప్రూవ్ చేయాలంటే వీటి యొక్క ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు బిఇంటు సీ కావాలా సో ఇక్కడ ఏ ఇంటూ చేసాం కదా సో వీటిని మనం ఏడీలను ఏమంటాం అంటే అంత్య పదాలు అని అంటాం అంత్య పదాలు అదేవిధంగా బీకామాసీలను మనం మద్య పదాలు అని అంటాం సో టూ రేషియోస్ ఈక్వల్గా ఉండాలి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి యొక్క అంత్యంలో లబ్ధం ఈజ్ ఈక్వల్స్ టు వీటి మద్యంలో లబ్ధం అవ్వాలి అప్పుడే మనం ఆ టూ రేషియోస్ కూడా ఈక్వల్గా ఉన్నాయని చెప్తాం నెక్స్ట్ వన్ టూ రేషియోస్ ఇచ్చినప్పుడు దాని యొక్క నాలుగవ అనుపాతం లేదా చతుర్థ అనుపాతం అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సీఈ్ టు డి అయినా ఇందులో డి ఉంది కదా సో దీన్ని మనం నాలుగవ అనుపాతం లేదా చతుర్థపాతం అని అంటాం సో మనకి ఎగ్జామ్స్లో ఎలా ఇస్తుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఈజ్ టు త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఈజ్ టూ ఎక్స్ ఇట్లా సంథింగ్ ఇచ్చి అయినా ఎక్స్ విలువను ఫైండ్ అవుట్ చేయమంటాడు ఇక్కడ ఎక్స్ అనేది మనకు నాలుగవ అనుపాతం అనమాట సో దీన్ని మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే దీని బేసెస్కి మనం ఫార్ములా రాసుకుంటే డి డిఈ ఈక్వల్స్ టు బీసీ బై ఏ సో చతుర్థ అనుపాతాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డిఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై ఏ నెక్స్ట్ మూడవ అనుపాతం ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు బీఈ్ టు సి అయినా సీని మనం ఇక్కడ మూడవ అనుపాతం అని అంటాం లేదా తృతీయ పదం అని అంటాం సో ఇక్కడ రేషియోస్ మనకి ఈ విధంగా ఉండాలి ఏ బీఈక్వల్స్ టు బీఈ టు సి అంటే ఇక్కడ ఈ టర్మ్ టర్మ్ ఈక్వల్ ఉండాలి సో ఇలాంటి అప్పుడు మనం మూడవ పదాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సిజ్ ఈక్వస్ టు బీ స్క్వేర్ బై ఏ ఓకే అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనం రెండవ అనుపాతం రెండవ అనుపాతం సో ఇదే విధంగా మనకు రేషియోస్ ఉంటాయి ఏ ఇస్ టు బిఈక్వల్స్ టు బీఈ్ టు సి ఉంటుంది అలాంటప్పుడు మనము రెండవ అనుపతం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే బీఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఏసి సో దీన్నే మనం ఫార్మికల్ కన్వర్ట్ చేస్తామంటే బీఈ్ ఈక్వల్స్ టు రూట్ ఏసి సో ఈ విధంగా మనం నాలుగవ అనుపాతం మూడవ అనుపాతం రెండవ అనుపాతం అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో డిఎస్సి మీరు ప్రీవియస్ పేపర్స్ని చూసినట్టయితే సో ఈ మోడల్లో మనకు ఒక గ్యారెంటీగా గ్యారంటీగా వచ్చింటుంది సో ఇప్పుడు ఈ టాపిక్స్ సంబంధించి మనం చాలా మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అందులో కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏఈ టు బీఈ్ ఈక్వల్స్ టు టూ ఈజ్ టు త్రీ బీఈ్ టు సిజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఇస్ టు ఫైవ్ అయినా ఏఈ టు బీఈ టు సిని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ చూడండి ఈజ్ వెరీ సింపుల్ సో ఏజ్ టు బీఈ టు సి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో టూ ఈజ్ టు త్రీ సో దీని కిందే మనం ఫోర్ ఇస్టు ఫైవ్ వేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఈ రెండు మనం మల్టిప్లై చేసుకోవాలి ముందుగా టూ ఇంటూ ఫోర్ ఎంత అవుతుంది ఈస్ట్ నెక్స్ట్ క్రాస్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి ఫోర్ ఇంటూ త్రీ ఈస్ట్ నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి త్రీ ఇంటూ ఫైవ్ చేసుకుంటే టూ ఇంటూ ఫోర్ చేస్తే మనకు ఎయిట్ ఈస్ట్ ఫోర్ ఇంటూ త్రీ ట్వల్వ్ ఈస్ట్ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ ఇది రైల్ సో ఇంకో ప్రాబ్లమ్ చేద్దాం మీదేం ఆడాలి ఎక్స్ వన్ ఎక్సిస్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు త్రీ ఇస్టు ఫైవ్ జడ్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇస్టు త్రీ అయినా ఎక్సిస్ టు వై ఇస్ టు జెడ్ ఎంత సో ఇక్కడ మనకు చూడండి ఈ ఎక్సిస్ టు వై ఇచ్చాడు నెక్స్ట్ వై ఇస్ టు జెడ్ ఉండాలి ఇక్కడ మనకు బట్ కానీ ఇక్కడ ఇచ్చాడు జెడ్ ఇస్ టు వై ఇచ్చాడు జెడ్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇస్ టు త్రీ సో వై ఇస్ టు జెడ్ అంటే దీని యొక్క విలోమ నిష్పత్తి సో వై ఈస్ టు జెడ్ అవి ఏమవుతుంది త్రీ ఈస్ టు టూ అవుతుంది ఓకే ఇప్పుడు మనం ఎక్స్ఇస్ టు ఈస్ టు జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో త్రీ ఈస్ టు ఫైవ్ త్రీ ఈజ్ టు వేసుకోవాలి ఓకే సో ముందుగా మనం ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి త్రీ త్రీజా నైన్ ఈస్ టు త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఈస్టు ఫైవ్ టూ జా ఈ విధంగా నెక్స్ట్ మోడల్ పీఈ ఈక్వల్స్ టు త్రీ బై ఫైవ్ క్యూ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై త్రీ ద్వారా అయినా పీఈజ్ టు క్యూఈస్టు ఆర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ చూడండి మనం క్యూ అని ఇక్కడ మల్టీప్లై చేస్తాం మనం మీ సార్ తెచ్చుకుంటే పి బై క్యూ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ బై ఫైవ్ అదేవిధంగా క్యూ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై త్రీ సో పి బై క్యూ అంటే ఏమర్థం

ఈ సెకండ్ టర్మ్ అనేది మన ఇందులోని సెకండ్ టర్మ్ ఇందులోని ఫస్ట్ టర్మ్ ఈక్వల్ ఉండాలి అంటే ఐ మీన్ సేమ్ లెటర్ అనేది ఉండాలన్నమాట నెక్స్ట్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ వై ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ జెడ్ అయినా ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ టు జెడ్ ఎంత సో ఇక్కడ మనకు ఈ ఈక్వల్ అని ఇచ్చాడు సో ముందు రాసుకుందాం మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ వై నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ కదా సో త్రీ వై ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ జెడ్ ఎందుకంటే మనకు రేషియోస్ని రాసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ వై అనేది ఇక్కడ మల్టీప్లైంది ఈ సైడ్ వస్తే మనకు డివైడ్ అవుతుంది ఎక్స్ బై వై దట్స్ ఈజ్ ఈక్వస్ టు త్రీ సో ఇక్కడ కింద మనం ఏం లేదంటే వన్ రాసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూడండి వై బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఈ త్రీ మనం ఈ సైడ్ పంపిస్తే ఫైవ్ బై త్రీ ఇప్పుడు ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు త్రీ ఇస్ టు వన్ అవుతుంది అదేవిధంగా వై ఇస్ టు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఈజ్ టు త్రీ అవుతుంది ఇప్పుడు చూడండి ఎక్సిస్ టు వై వై వైస్ టు జెడ్ సో అయితే మనం ఎక్స్ ఈస్ ఈస్ట్ వై ఈస్టు జడ్ని ఫైండ్ అవుట్ చేయాలి సో అదేవిధంగా త్రీ ఇన్స్ టు వన్ ఫైవ్ ఈస్ట్ త్రీ సో ఈ మూడు ఈ రెండు మల్టీప్లైస్తే మనం త్రీ ఇంటూ ఫైవ్ చేస్తే ఫిఫ్టీన్ ఈస్ట్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ ఈస్ట్ వన్ ఇంటూ త్రీ త్రీ సో దీస్ ద ఆన్సర్ సో ఇది ఫ్రెండ్స్ నిష్పత్తి అనుపాతానికి సంబంధించినటువంటి కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పార్ట్ టూలో మనం ఇంకొన్ని మోడల్స్ని డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్